ఇద్దరం వెళ్ళి వాళ్ళ బాబాయితో మాట్లాడి చేసి పెళ్లి చేసుకున్నాం. చేసుకున్నాక ఇమ్మట ఆఖరి భద్రంగా ఇబ్బంది ఉంది. అట్లా నేను 4 ఏళ్ళు వాళ్ళ ఇంటి టూ ఇయర్స్ 2 ఏళ్ళు తిరిగి చెప్పి జరిగింది. ఇక ఇనకపోతే నాకు విడాకులు కావాలని చెప్పి నేను కోర్టులో కేసు వేసుకున్నా. కోర్టులో కేసు వేసుకున్నాక 7 ఏళ్ళు 8 ఏళ్ళు నేను సెకండ్ మ్యారేజ్ సర్టిఫికెట్ దొరికిపోయింది. దొరికినాక మళ్ళీ పెట్టేసింది, డిస్మిస్ చేసిండే. హై కోర్టులో వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కోర్టులో కేసు. ఓకే, ఈ డైవర్సిటీ ఎందుకు చేసుకున్నారు? అంటే మొన్న రీసెంట్ గా ఇట్లా అయిపోయి మేడం, అది షాప్ వస్తే ఒక అమ్మాయి ఇట్లా అయ్యింది మేడం, చెప్తున్నా మేడం. ఇంకా అయిపోయినాక ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది, పోర్షన్ ఉంది, నెలకు 5000 రూపాయలు రెంట్ తీసుకుంటుంది. పోర్షన్ ఉంటది, మేడం మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టులో చెప్పారు. అదే విధంగా 4-3.5 ఇయర్స్ 3 సంవత్సరాల నుంచి నెల నెలకు 5000 రూపాయలు వేస్తున్నా, 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది, కరెంట్ బిల్లు కడుతున్నా, పోర్షన్ ఆమె ఆమెను ఉండాలి, నేను బయట ఉన్నాం. ప్రకారం మీరు అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు, ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం జరగకుండా అమ్మాయి వెళ్ళదు, ఇంతేనా? ఇప్పుడు అమ్మాయికి ఏదైనా న్యాయం చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అవును, చూసాం. పిలిచిన కావాలా మమ్మీ రమ్మంటే వాళ్ళు రాలే, వాళ్ళ చెల్లెలు రమ్మంటే వాళ్ళు వస్తే ఏంటమ్మా మా తెలియమంటే చేసుకోవాలి, ఎన్ని కేసులు లేవు, ఇట్లా ఎన్ని కాలేవు, ఆ బాబు ఆ బాబు అంటే ఈ మధ్య ఉంటుంది, మేము మీరు ఏముందో చెప్పు, మేము మాట్లాడి మేము సెటిల్మెంట్ చేస్తామంటారు, అది ఒప్పుకోరు ఇది ఒప్పుకోరు. సో ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ అమ్మాయి సెటిల్మెంట్ కి రెడీగానే ఉంది, కానీ ఆ అమ్మాయి ఏదో ప్రాపర్టీ అడుగుతుంది, అది దాని వాల్యూ ఎంత ఉంటుందో చెప్పండి. ప్రాపర్టీ ఉంటుందా మేడం? ప్రాపర్టీ ఇస్తారా మేడం? ఎవరిలో కానీ నువ్వు చెప్పవయ్యా, వాల్యూ చెప్తే నేను అమ్మాయిని మా అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. ఓకే మేడం, ప్రాపర్టీ వచ్చేసి మేడం అది 120-130 గజాలు ఉంటుంది మేడం. ఎంత వాల్యూ ఉంటుంది? 130 గజాలు ఉంటుంది. మా అమ్మ పేరు ఉంటుంది మేడం, ముగ్గురు ఉన్నాం మేడం. అవును, కరెక్ట్. అమ్మ ఉంది, నేను అన్నా. అదే ఎంత వాల్యూ ఉంటే నీ షేర్ ఏంటో మాట్లాడతాను నేను ఇక్కడ. నా షేర్ ఎంత వస్తాయి మేడం అంటే 20 లక్షలు వస్తుంది మేడం. అంటే 60 లక్షలు ప్రాపర్టీ అంటున్నావు నువ్వు? అది 60-70 లక్షలు ఉంటే ప్రాపర్టీ. సరే, ఇప్పుడు నీ షేర్ మాట్లాడుకుందాం ఓ 20 లక్షలు అని. సరే, ఈ అమ్మాయితో మాట్లాడుతావు, ఇన్కేస్ ఆ అమ్మాయి సెటిల్మెంట్ కి రెడీగా ఉంటే వాళ్ళ బాబాయ్ ద్వారా గానీ లేదా మా ద్వారా గానీ మళ్ళీ మీకు కాల్ వస్తుందండి, సెటిల్ చేసేసుకోండి. కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు సార్? ఇవన్నీ ఇదేదో నిలబడే కాపురం కాదు, పెట్టదు. సరేనా? ఓకే సార్. మంజుల గారు, మీరు ఇక్కడ మాకు చెప్పని పాయింట్స్, మీకు ఆల్రెడీ అంతకు ముందు మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ కాలేదు, ఓ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఓ బాబు టీన్ చేసుకున్నారు, రెండు చేతబడులు ఆయన యాక్సెప్ట్ చేయట్లే, మేము యాక్సెప్ట్ చేయట్లే. మూడో పాయింట్ పాజిటివ్ అనేది మీ ఇద్దరికి ముందే తెలిసి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక్కడ మాకు సార్, ఇక్కడ మాకు చెప్పడం మీరు రీసెంట్ గా నాకు 2018 లో తెలిసిందండి అని చెప్తున్నాం, తెలియటం 2020 నుంచి ట్రీట్మెంట్ లో ఉన్నానండి అని. మీకు మ్యారేజ్ దగ్గర నుంచే పాజిటివ్ అని తెలిసే మీ బాబాయ్ ఇద్దరికి పెళ్లిళ్ళు చేశారు, ఇది ఒక అబద్ధం. అంటే మూడు అబద్ధాలు ఇప్పటికి క్లారిటీ. నాలుగోది, ఈయన ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఆన్సిస్టర్ ప్రాపర్టీ, అది మీ అత్తగారి పేరు మీదకే కన్వర్ట్ అయిపోయింది. పూర్తి ప్రాపర్టీని మీరు అడగడం కుదరదు. ఇక్కడ మీకున్న బెనిఫిట్స్, లీగల్ బెనిఫిట్స్ చెప్తాను. మీరు సెటిల్ చేసుకుంటారా, కోర్టుల చుట్టూ తిరుగుతారా అనేది మీ పర్సనల్ విషయం. ఒకటి, మెయింటెనెన్స్ ఆల్రెడీ 5000 ఏదో ఇస్తున్నాడట. 6 మంత్స్ నుంచి ఇస్తున్నాడు మేడం, ఆ కోర్టుల కేసు కొట్టేసిన కాడ నుంచి ఇస్తున్నాడు. అందులో ఆల్రెడీ ఆర్డర్ అయి ఉంటుందమ్మా, హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు, డైవర్స్ కేసు డిస్మిస్ అయ్యింది. ఎందుకంటే నీతో డైవర్స్ ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ కేసు డిస్మిస్ అయ్యింది 7 ఏళ్ల ఫైటింగ్ తర్వాత. ఏం చేస్తారు ఇంకా కోర్టులో, ఇక్కడ 7 ఏళ్ళు అయ్యి అక్కడో 10 ఏళ్ళు అయినాక ఇక ఇట్లా అక్రమ సంబంధాలో లేకపోతే సీక్రెట్ మ్యారేజ్లో జరుగుతున్నాయి. జనాలు మనం ఆ లీగాలిటీ ఇమీడియట్గా వస్తే ఏమైనా చేంజెస్ ఉండేదేమో, ఈ ప్రాసెస్ నేను ఇక్కడ మాట్లాడట్లేదు. మరి ఆవిడకి తెలిసి పెళ్లి చేసుకున్నావా లేదా అంటే ఆ పాయింట్ ఆయన మాట్లాడట్లే. మేబీ ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడావు కాబట్టి ఆ అమ్మాయికి తెలిస్తే తెలియచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా అంత హెల్త్ ప్రాబ్లం పెట్టుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకోరు. నాకు తెలిసి ఆ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు, మీ ఇద్దరికీ తెలిసి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయికి తెలియదు. అది ఆ ఇష్యూ ఏమవుతుందో తర్వాత విషయం. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాపర్టీలో ముగ్గురు సమాన వారసులంతా సమాన భాగాల కింద లెక్క. 20 మార్కెట్ వాల్యూ 60 లక్షలు అంటున్నాడు, 20 లక్షలు మీ అత్తగారిది, 20 లక్షలు మీ బావది, 20 లక్షలు వాళ్ళకి ఉంది మేడం, ప్రాపర్టీ చాలా ఉంది మేడం. ఎన్ని ఉన్నా మీకు వారసులు లేరు కాబట్టి వారసత్వ ఆస్తులు ఏమీ మీకు రావు. భార్య పిల్లల్ని పోషించమని, తిండి పెట్టమని, షెల్టర్ ఇమ్మని కోర్టు చెప్తుందే తప్ప, మెయింటెనెన్స్ ఇమ్మని చెప్తుందే తప్ప ఆస్తిలో వాటాలు ఇవ్వమని చెప్పట్లే. మీకు ఆస్తిలో వాటానే కావాలంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కబ్జా చేసి ఆక్యుపై చేసుకొని ఉన్నారు, మంత్లీ 5000 వస్తుంది. మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇలా మీరు జీవితకాలం వసూలు చేసుకోవచ్చు.
లేదు మేడం నేను అన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగలేనండి అని అనుకుంటే ఎక్కడో ఒకడ కోర్టు అతనికి న్యాయం చేస్తుందిగా, ఎక్కడో ఒకడ ఎవిడెన్స్ల మీదే డిపెండ్ అయి ఉంటాయిగా. సో అలా మీరు బయటకు వచ్చి మెయింటెనెన్సో లేకపోతే అక్కడ ఆక్యుపై చేసుకుని మెయింటెనెన్సో తీసుకోగలరు తప్ప ఆస్తిలో వాటా తీసుకోలేరు. ఆస్తిలో వాటా కాకుండా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా మీరు ఏదన్నా మాకు ఇంత కావాలి 30 లాక్స్, 40 లాక్స్, 20 లాక్స్ మీరు ఏదో ఒక ఫిగర్ చెప్తే ఆయన ఒక రీజనబుల్ అమౌంట్ ఇస్తే అది నీకు నచ్చితే మేము ఇక్కడ అందుకే ఈ మ్యాటర్ సెటిల్మెంట్ చెయ్యట్లే. నువ్వేమో మొత్తం ప్రాపర్టీ అంటున్నావు, ఆయనేమో నా షేరే 20 లాక్స్ అండి. షేర్ కాదు మేడం, వాళ్ళు అక్కడ 8 అవుతలు అమ్మారు మేడం. 6 కోట్లు వచ్చినాయి మేడం. 6 కోట్లు మళ్ళీ రోడ్ పైన ఇల్లు ఉంది మేడం, అది 5 కోట్ల దాకా ఉంటుంది మేడం. వాళ్ళిద్దరు సరే అదే నీకు ఇందాక అదే ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నా మీకు అయితే రావు, ఎందుకంటే వాళ్ళిద్దరు వారసులు. సో రిమైనింగ్ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి వెళ్తుంది తప్ప భార్యలకు ఇవ్వడం అనేది జరగదు. మీకు ఏదన్నా సెటిల్మెంట్ జరిగింది క్యాష్ రూపంలో సెటిల్మెంట్ మాత్రమే జరిగింది. కాపురాలు చేసే భార్యలు వేరు, ఇద్దరు అన్యోన్యంగా జరిగిన కుటుంబాలు వేరు, ఇలా గొడవలై డిస్ప్యూట్ అయిపోయిన కేసులు వేరు. ఇలా డిస్ప్యూట్ అయిన కేసుల్లో ఓన్లీ మెయింటెనెన్స్లే వస్తాయి. ఇక మీరు అలా ఒక మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోండి, లేదా బల్క్గా క్యాష్ రూపంలో మీరు 550 లాక్స్ 1 క్రోర్ ఏదో ఒకటి అడిగి ఒక అమౌంట్ ఎంతకంటే వీళ్ళ దగ్గర రాదు అనే ఒక ఫిగర్ నీకు నచ్చిన ఫిగర్ ఉంటుంది, ఆ ఫిగర్తో మ్యాటర్ సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. అంటే ఇక్కడ ఆ అమ్మాయికి కావాల్సింది హౌస్, ఆ హౌస్ మనం ఈ స్టేజ్ మీద ఇప్పించలేం. క్యాష్ రూపంలో సెటిల్మెంట్ అంటే అతను రెడీగా ఉన్నాడు, మేబీ తను ఇప్పుడు డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేదు కాబట్టి ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఆలోచించుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హౌసే కావాలంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నావు, ఉన్నది కంటిన్యూ చేసుకోండి. లేదు నాకు క్యాష్ రూపంలో ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకొని నేను ఏదో నా కాళ్ళ మీద నేను ఉంటాను అనుకుంటే మీరు గట్టిగా డిమాండ్ చేసి వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది. సరేనా, దేనికన్నా వాళ్ళైతే రెడీగా ఉన్నారమ్మా. సరే ఈ కేసులో నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా తను మ్యాక్సిమం చాలా పాయింట్లు లిటిగేటింగ్ పాయింట్స్ మనకి చాలా అబద్ధాలే చెప్పింది ఒక రకంగా. సరే తన ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ ఈరోజు సొసైటీలో జనాలకి ఈ ఎపిసోడ్ ద్వారా నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే కోవిడ్ మనకి చాలా నేర్పించిందండి. దయచేసి మనకు ఒక కల్చర్ ఉంది నమస్కారం పెట్టడం, షేక్ హ్యాండిల్ సిస్టమ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ని బయటికి డిస్ప్లే చేయట్లేదు, చెప్పట్లేదు. మనం తెలియక ఎఫెక్షన్ తోట హగ్ చేసుకోవడమో లేకపోతే షేక్ హ్యాండిల్ ఇవ్వడమో తర్వాత వాటిని తీసుకెళ్ళి మనం ముక్కులోనో చెవుల్లోనో పెట్టుకోవడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్, కొంత సేఫ్ సైడ్లో ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ కేస్ ప్రొసీడింగ్స్లో ఆల్రెడీ అబ్బాయి చేసింది మిస్టేక్. మెయిన్గా మేము ఈ రోజు చూస్తున్నవి ఏంటంటే సార్, కోర్టులో మోర్ దాన్ 5 ఇయర్స్ కేసులు నడుస్తున్నాయి. అతను ప్రాపర్గా లీగల్గా డైవర్స్ కేసు ఫైల్ చేశాడు, అయినా కూడా కోర్టులో 7 ఇయర్స్ నడిచిన కేసు అది. 7 ఇయర్స్ తర్వాత డిస్మిస్ అయింది. ఎందుకు డిస్మిస్ అయిందంటే 6.5 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయినాకంటే ఒక 6 మంత్స్ బ్యాక్ డైవర్స్ డిస్మిస్ అవ్వడానికి ముందు అతను ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం నేను 2 సార్లు అతన్ని అడిగాను, అతని దగ్గర నాకు కనిపించిన అబద్ధం బాబు మీకు పాజిటివ్ ఉంది అని ఆ అమ్మాయికి, రెండో అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి చెప్పారా అంటే ఆ విషయం చెప్పట్లా దాటేశాడు. మా ఇద్దరికి ముందు నుంచే తెలుసండి అంటున్నాడు, కానీ ఆ అమ్మాయికి తెలుసా లేదా అనేది తెలీదు. మేబీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. చూడడానికి అంతా బాగానే ఉంటారు కానీ లోపల ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మొహమాటం లేకుండా తెలుసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అని నా ఉద్దేశం. ఇక సెటిల్మెంట్కి అతను రెడీగానే ఉన్నాడు సార్, తిని ఎక్స్పెక్ట్ చేసే అంత ప్రాపర్టీ షేర్లు అయితే మనం ఇప్పించలేం, కానీ తన ఏదైనా ఒక క్లారిటీగా ఉండి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఉంటే అతను ఇవ్వడానికి రెడీగా.